విజయం గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయం గారు ఏమంటారు దీని గురించి? నిన్న ఒక కమిటీ వచ్చింది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయ్యాయి, ఎలా ఉండబోతున్నాయి అంటారు? 26, 27 అంటే ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఈ కమిటీ నీటిపారుదల శాఖలో తన కేటాయించిన కార్యాలయానికి, తన కేటాయించినటువంటి ఆఫీస్కి పెద్ద ఆయన రానే వచ్చాడు. పిసి ఘోష్, పినాకీ చంద్ర ఘోష్, ఈయన ఎవరంటే రిటైర్డ్ జస్టిస్. సో ఆయన నియమించి మీరు మీకు అనుసరణలో ఈ ప్రాజెక్ట్లో ఏమేమి జరిగాయో ఏ టు జెడ్ చూడండి, మీకు కావాల్సిన టీంని మేము ఇస్తాం అని చెప్పేసి వారిని పిలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన్ని స్వాగతం పలికి ఆయన పొజిషన్ ఆయనకి ఇచ్చారు. సో ఆయన ఏమన్నారు అంటే 26 and 27 ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఆయన సందర్శిస్తారు. మేడిగడ్డ, అన్నారం, సందిల్ల ఈ మూడు బ్యారేజీలను సందర్శించి ఎన్డీఎస్ఏ రిపోర్టు, అలాగే విజిలెన్స్ రిపోర్టు, అలాగే కాగ్ రిపోర్టు, నెక్స్ట్ జనాల నుంచి వచ్చే స్పందన, వాళ్ళకేమనిపించింది అంటే ఆ వైపున వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే ఒకరోజు మేమందరం ఇలా ఉంటే సడన్గా ఒక సౌండ్ వచ్చిందండి ఏంటా అని చూస్తే బ్యారేజ్ ఇలా కుంగింది, అప్పటి జనాలు ఉన్నారు కదా వాళ్ళ తరఫున రిపోర్టు, అండ్ నెక్స్ట్ అలాగే నిపుణుల రిపోర్టు. ఇంకా అంటే దీనికి సంబంధించినా సంబంధించకపోయినప్పటికీ కొంతమంది నిపుణులు ఉంటారు, ఇట్లా ఉంటారు, గతంలో బ్యారేజీలు నిర్మించిన వాళ్ళు ఉంటారు కదా ఎక్స్పర్ట్స్, అక్కడి అప్పటి ఇంజనీర్స్ వాళ్ళ నిపుణులు, అండ్ కొత్త టీము. ఇప్పుడు ఇప్పుడు లైక్ సడన్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా కంపెనీకి ఇస్తే, ఇప్పుడు బరాజు కట్టడానికి చాలామంది టెండర్లు వేస్తారు, మేము ఏం మేమని లాస్ట్కి ఎల్ఎన్టీకి వెళ్ళింది. ఎల్ఎన్టీ కాకుండా ఇంకా ఏబీసీ ఎక్స్వైజెడ్ కంపెనీలు ఉంటాయి కదా, అక్కడ కూడా నిష్ణాతులైన మన వీళ్ళు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, సివిల్ ఇంజనీర్లు, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ ఐడియాలు కూడా తీసుకొని అసలు ఏం జరుగుంటుంది ఏంటిది. సో ఓవరాల్గా ఇవన్నీ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ముందుకెళ్ళాలి, విచారణ కొనసాగిస్తారు. ఇకపోతే విచారణలో భాగంగా రాజకీయ ప్రముఖులున్నా, ఏమైనా అధికారులున్నా, కంపెనీ తరఫున ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు ఇస్తారు, అరెస్టులు చేస్తారు. దీంట్లో మాత్రం పూర్తిగా మాకు సహకరించాలి అనే చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అండ్ ఆయన ఏమన్నాడు అంటే నేను స్వతహాగా నేను ఇంజనీర్ని కాదు, మొన్న కేసీఆర్ చెప్పినట్టే నేను ఇంజనీర్ని కాదు, ఇంజనీర్ పెట్టి చేయించాను అని. స్వతహాగా నేను ఇంజనీర్ని కాదు, నేను మొహాలు చూసి నేనేం విచారించను, ఆయన సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా నాకు అనవసరం. నా ముందు ఒక బరాజ్ ఉంది, దీనికి ఇంత కోట్లు ఖర్చు పెట్టారు, ఇంత డ్యూరేషన్లో ఇది కుంగింది, దీన్ని రిపేర్ చేయాలంటే మళ్ళీ 400-500 crore లేకపోతే ఇంకా అంతకు మించి ఎక్కువ. ఈయనేదో ఎస్టిమేషన్ వేశాడు మొన్న ఆయన, జస్ట్ రఫ్గా చెప్పాడు, కానీ ఒరిజినల్గా చూస్తే 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, పోనీ 300 అవ్వచ్చు, చెప్పలేము ఆ పర్ఫెక్ట్ అది ఎంత అవుతుంది, ఆ రిపేర్కి ఎంత అవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి ఫైల్ రిపోర్ట్ అనేది ఇస్తాడు అన్నమాట. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి వీళ్ళు మాత్రం నన్ను అడిగితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు, కేసీఆర్ మెడకు ఉచ్చు బిగించుకున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, చక్కగా పింక్ బస్ వేసుకొని రోడ్డు ఎక్కి చేతి రూపుకుంటూ తిరుగుతున్నాడు, రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం అంతే వేగంగా పనిచేస్తున్నారు. నన్ను అడిగితే ఈరోజో రేపో అంటే కొన్ని రోజుల్లో, రానున్న కొన్ని రోజుల్లో కేసీఆర్కి గట్టిగా నోటీసులు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఆయన. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి, బాధ్యతమైన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలవి కాదు. ఏముంది నా ప్రభుత్వం పోతే ఏమైంది, మా రెండు పిల్లర్లే కదా, ఇది ఇట్లా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, పాటలు ఉంటుంది, ఈ పార్ట్కే డ్యామేజ్ అయింది మొత్తం, బ్యారేజ్కి ఏం ప్రాబ్లం కాల, చిన్నదే కదా తొక్కలోది, మహా అయితే 400-500 crore, 500 crore ఇట్లా పడేసి వాళ్ళు రిపేర్ చేయించలేరా, వాళ్ళు చేయకపోతే చెప్పు, నేనే ఒక 500 మందిని తీసుకెళ్ళి తొక్కుకుంటూ వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తా అని చెప్పాడు కదా, చేయమను వాటెవర్, 500-400 crore కదా ఈయన దోచుకున్న దాంట్లో ఎంత మహా అయితే పీనట్. ఇంకోటి దీంట్లో ఈయన 4 ఖర్చుకున్నాడు యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. ఈ దీని గురించి మొన్న ఆయన ఇంటర్వ్యూలో ఏముంది 400 crore పెడితే అవ్వదు అంటే, నీకు 400-500 crore చాలా పీనట్స్గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత దోచుకున్నావో అంతే కదా, సింపుల్గా ఇవాళ రేపు 500 జేబులో లేవా అన్నట్టు మాట్లాడుతున్నారు. 500 crore ని చాలా సింపుల్గా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్కర్ స్కామ్ 100 crore
వంద కోట్లు అనేలాగా వాళ్ళు డిజైన్ చేసి చూపిస్తున్నారు. అంటే అంత ఆ బరువు అలా చూపిస్తున్నారు, దానికి అంత వాల్యూ ఉందని. ఈయన జస్ట్ 400-500 కోట్లు అని ఇట్లా అన్నాడు. సో సైకలాజికల్గా దొరికిపోయాడు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే ఎంత దోచుకున్నాడు ఆయనకు అది చాలా సింపుల్గా అనిపించింది. అయితే ఈ సందర్భంగా మనం ఎక్కువ మంది ఎవరైతే బీఆర్ఎస్ అభిమానులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ కాళేశ్వరం అయిపోయిన తర్వాత సెంట్రల్ నుంచి వాటర్ బోర్డు సంబంధించిన చైర్మన్ ఒక ఆయన వచ్చారు, అతని పేరు ఏదో ఉంది, అతను వచ్చినప్పుడు వీడియో కూడా చూపించారు మొన్న లైవ్లో, అతను మాట్లాడింది ఏది ఉందో, ఇది ఒక అద్భుతంగా చేశారు అని చెప్పేసి అద్భుతమైన 2018లో కదా అన్నాడు, 2018లో కదా ఆయన అన్నాడు, 2018-19లో అన్నాడు. అప్పుడు కింద డేట్ కూడా వేశారు కదా. అవును అవును, ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో భాగంగానే మనకు వచ్చింది ఆ వీడియో. అవును, ఓ సూపర్, అద్భుతం, ఇంత అద్భుతమైన కట్టడం నేను ఎక్కడా చూడలేదు, ప్రపంచంలో 8వ వింత ఇది, అసలు మన దేశంలో ఉండడం నాకే గర్వకారంగా ఉంది, నేను దీన్ని చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు. అవును, అదంతా ఫేక్ చెప్పాలి అంటే ఆయన చేత చెప్పించుకున్నారు. లేదా మేబీ ఆయన కూడా ఒక భ్రమలో ఉండొచ్చు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ కి, వీళ్ళు చూపించిన ప్రెజెంటేషన్ కి. మనకు కూడా ఆ రోజు చెప్పాడు కదా, తెలంగాణలో నీళ్లు ఇట్లు ఉంటాయి, కొన్ని ఇట్లు ఉంటాయి, కొన్ని ఇట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మేము అట్లా తీసుకెళ్లాము, గ్రావిటీ ద్వారా అట్లా వెళ్తాయి, ఇట్లు వెళ్తాయి, ఇది నిండుద్ది, ఇది నిండుద్ది, ఇది నిండుద్ది అని చెప్పాడు. అది నిజంగా అంటే అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని మామూలుగా, అంటే రోజువారీ కూలీలు, ఆ వైన్ షాప్ లో మందు కొరత చూసే వాళ్ళు ఉంటారు కదా, బాబా నిజమేరా ఎంత చేసిండో అన్నట్ల లేదు, అలాగే ఉంది కదా, బాబా ఎంత నాలెడ్జ్ ఉంది. ఆయన చెప్పడం కూడా బాగా చెప్పాడు, అంటే ఆ మాటలతో ఇది చేయడం ఆయనకు బాగా పెట్టిన డిస్క్రిప్షన్. అసలు ఆ బ్యారేజ్ లో ఇలా ఉంటది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్లుంటది, నాగార్జున సాగర్ ఇట్లుంటది, అక్కడ నుంచి నీళ్లు సగం ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది అని ఏదో కళ్ళకు కట్టినట్టు ఒక బాహుబలి సినిమా చూపించాడు. సో అది నిజంగా అట్లాంటి సినిమా ఆయనకు చూపి చెప్పుండొచ్చు బిఫోర్, అదంతా చెప్పి ఒక్కసారిగా సరే చూడండి అది అని చెప్పగానే వావ్ అంటారుగా చాలా మంది. ఆ మోడ్ లో కూడా అని ఉండొచ్చు, చెప్పలేము. ఇంకోటి ఇప్పుడు ఈ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, పిసి ఘోష్ గారు ఒక మాట అన్నారు, నేను మనుషుల మొహాలను చూసి నేను చెప్పను అనే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాను అని చెప్పడం, లేదా నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను అని చెప్పకనే చెప్పాడు. అంతే, నేను ఒక రిటైర్డ్ జడ్జిని నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడ నువ్వు మాజీ సీఎం అయితే నాకేంటి, అదైతే నాకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్ను కొట్టిన కవిత ఎపిసోడ్ గుర్తు తెచ్చుకుంటే మీకు, అంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పకు అజ్జేకి ఇచ్చేకు అని ఏదో చెప్తారు కదా మొహల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, నీకు ఇంత ఇస్తాము, అంత చూసుకో, మమ్మల్ని కాపాడు లాంటివి, ఇట్లాంటి వాటికి నేను ప్రలోభాలకు లొంగను అని సింపుల్ గా ఒక మాటలో చెప్పేశాడు, మొహాలు చూడను అని చెప్పేసి. అది ఎంతటోడైనా నాకు అనవసరం, అవినీతి జరిగిందా, అది మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, లేకపోతే అధికారుల, లేకపోతే ఎల్ఎన్టీ ఎండియా, నాకు అనవసరం, ఆ కూలియా నాకు అనవసరం, నాకు అందరూ సమానమే, ఎవడి మొహాలు నేను చూడను, ఎవడి స్టేటస్లు నేను చూడను, తప్పు జరిగిందంటే వాడికి నోటీస్ పంపిస్తా, విచారణ జరిపిస్తే, అరెస్ట్ చేస్తాం, అందులో ఉన్న తప్పులు ఒప్పులు ఏంటో మేము చూస్తాం, ఇది వాళ్ళు చెప్పింది. అండ్ ఇకపోతే జనాలకు ఉన్న ఒక డౌట్ మనం క్లారిఫై చేయాలి. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఒక ఎలిగేషన్ పాస్ చేసి వెళ్ళిపోయాడు, ఏమన్నాడంటే కావాలనే కేసీఆర్ని బద్నాం చేయడానికి వీళ్ళు రిపేర్ చేయట్లేదు, వీళ్ళు రిపేర్ చేయొచ్చు 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 అని ఆయన ఒక బద్నాం చేసి వెళ్ళాడు. ఎలా అంటే, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆర్టీసీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, చాలా సింపుల్గా పొద్దున్న లేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నాం, పొండి 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 అన్నాడు. అవును, అక్కడేమో తమిళసైకి అసలు నువ్వు ఆమె అడిగిన 5 క్వశ్చన్లకి నీ దగ్గర ఆన్సర్ లేదు, ఆన్సర్ లేకపోతే ఆవిడ స్టే విధించింది, ఇంక సంతకం పెట్టలా. ఆమె సంతకం పెట్టనందుకు వీళ్ళందరినీ ఎగదోపు అక్కడికి పంపాడు, నేను విలీనం చేయడానికి నేను సంతకం చేశా, ఆమెనే ఆపుతుంది, పోయి గొడవ చేయడానికి వాళ్ళందరూ రాజ్భవన్కి వెళ్ళి గొడవ చేశారు. నీకు అర్థమవుతుందా? సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించాడు, నా మీద బద్నంతో మీకు రిపేర్ చేయట్లేదు, మీరందరూ అక్కడ కూర్చోండి, ఎందుకు రిపేర్ చేయట్లేదు, ఎందుకు రిపేర్ చేయట్లేదు అడగండి అని. అంటే దానికి కాన్సిక్వెన్సెస్, అంటే బేసిక్ సెన్సెస్ ఏం ఉండవు. ఇప్పుడు ఆర్టీసీ విలీనం మళ్ళీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆర్టీసీ విలీనం ఏంటి, ఆవిడ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ ఎగ్జామ్స్ రాస్తే వీడికి ఆర్టీసీ పోస్ట్ వస్తుంది, ఆర్టీసీ నువ్వు వీళ్ళకి కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఆర్టీసీ క్వార్టర్స్, ఆర్టీసీ స్కూల్, ఆర్టీసీ కాలేజ్, ఆర్టీసీ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయా,
ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగింది ఆవిడ. ఎంప్లాయీస్ కు ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉండేటివన్నీ వీళ్ళకు ఉంటాయా, వాళ్ళకి వర్తించినట్టే అన్ని పెన్షన్లు గింజన్లు అన్ని వీళ్ళకి కూడా ఉంటాయా, వీళ్ళ రిటైర్మెంట్ ఏంటి, అదేంటి ఇదేంటి, ఇవన్నీ ఆవిడ అడిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే మెయిన్, నువ్వు విలీనం చేసేసావు, విలీనం కాకముందు ఆర్టీసీకి 800 కోట్ల అప్పు ఉంది, ఇప్పుడు విలీనం చేస్తే ప్రభుత్వం అది మాఫీ చేయాలా, భరించాలా, లేకపోతే ఏం చేయాలి, ఇట్లాంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగితే ఈయన దానికి ఆన్సర్ చెప్పక, ఆమె విలీనం చేసేసినాము, ఆవిడే అడ్డుకుంటుంది, పోయి పోయి గొడవ చేయండి అని రెచ్చగొట్టి పంపాడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ని. సేమ్ అదే రెచ్చగొట్టుడుతనంతో నిన్నటి ఆ ఇంటర్వ్యూలో కూడా ఆ జనాలందరినీ, ఆ మేడిగడ్డ చుట్టుపక్కల జనాలందరినీ ఇప్పుడు రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి దోలుతున్నాడు. ఏమని, అది చాలా సింపుల్, ఈజీగా రిపేర్ చేయొచ్చు, తెల్లారితే చాలు, 2 మొలలు కొడితే అయిపోతుంది అది, వాళ్ళు కొట్టట్లేదు కావాలని నన్ను బద్నాం చేయడానికి. అప్పటికే ఒక 50 TMC నీళ్లు సముద్రం పాలైపోయినాయి, మీ పంట ఎండిపోవడానికి కారణం వీళ్ళే, మొత్తం మీ నోట్లో బురద జల్లుతుండ్రు, పోండి 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 అని చెప్పేసి తోలాడు. ఇది ఆయనకున్న మనుషులను రెచ్చగొట్టి తోలడం ఈయనకు బాగా వెన్నటో పెట్టిన విద్య. సో ఇది అది ఎవరు జనాలు నమ్మాల్సిన అవసరం లేదు, నిజంగా అక్కడ ఏదో అవకతవకలు జరిగింది, అందుకే గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది, దాన్ని ఇంకా రిపేర్ చేయకపోవడానికి కారణం కూడా దాని ముందు వెనుక ఉన్న ఈయన చాలా సింపుల్ గా చెప్పాడు, ఇటు 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 ఉంటుంది 2 మూలలు కొడితే అయిపోతుంది అని. అంత సింపుల్ కాదు అది, దానికి చాలా అదేంటి అవగాహన చేసి ఇంకేవేవో చేసి ఏదో చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ డిసిషన్ తీసుకోవాలి కాబట్టి ఇంత జాప్యం జరుగుతుంది, తప్పితే ఇంకేం లేదు. ఈయన కావాలని జనాల్ని రెచ్చగొట్టుడుతాను, రెచ్చగొట్టాడు, ఇది కూడా జనాలు అర్థం చేసుకోవాలి. అంటే అందరిలోకి ఏం వెళ్ళిపోయిందంటే ఊరికే ఈ కొత్త ప్రభుత్వం కేసీఆర్ని బద్నాం చేయడానికే రిపేర్ చేయట్లేదు అని అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. నిజంగా దానికి ఆ టైం పడుతుంది, ఈ ఇన్ని కమిటీలు వేసి విచారణ చేసేది కేసీఆర్ గురించి అని కాదండి. అక్కడ ఇప్పుడు అది ఏదోలాగా రిపేర్ చేసేస్తే రేపు ఇంకొక పిల్లర్ కుంగింది అనుకో, మళ్ళీ ఆయన ఇదే అంటాడు, ఏముంది 400 కోట్లు పెడితే రిపేర్ చేయలేదా, ఇట్స్ వెరీ కామన్ యునో అంటాడు. మొన్న కూడా అలాగే అన్నాడు కదా, ఎన్నిసార్లు రిపేర్లు రావు, ఏ ప్రాజెక్టుకైనా కూలిపోవడం సర్వసహజమే అన్నట్టు మాట్లాడాడు. సో వీళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని చాలా నీట్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి అవగాహన తెచ్చుకొని నిపుణుల పర్యవేక్షణలో దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నారు, అంతే. అది జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది అండి మేడిగడ్డ కాళేశ్వరం కమిటీ గురించినటువంటి వివరాలు. మరిన్ని ఆసక్తికర వివరాలు త్వరలో తెలుస్తాయి, ఎందుకంటే ఈరోజు రేపు ఆ కమిటీ కాళేశ్వరాన్ని సందర్శించబోతుంది, దాని తర్వాత మనకి కమిటీ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈలోగా మనం మిగతా అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.